Subscribe to Color Frames. టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై మూడులో అదరగొడుతున్నాడు గత ఐదు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు చేశాడు భారీ స్కోర్లు చేస్తున్నాడు ఈ క్రమంలోనే సచిన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు ఫుల్ ఫామ్లో ఉన్న కోహ్లీ మీద భారత మాజీ కోచ్ కీలక కామెంట్స్ చేశాడు శ్రీలంకతో వన్డే సిరీస్లో రెండు భారీ శతకాలు చేసిన కోహ్లీ న్యూజిలాండ్తో మొదటి వన్డేలో నిరాశపరిచాడు ఇక టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కోహ్లీకి కొన్ని సలహా ఇచ్చాడు న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు దూరం అవ్వాలని తెలిపాడు ఈ వన్డే సిరీస్ కన్నా ఫిబ్రవరి లో ఆస్ట్రేలియాతో జరిగే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ముఖ్యం అని తెలిపాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సిరీస్ చాలా కీలకం ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలంటే ఈ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా గెలవాలి ఆ సిరీస్లో భారత్ గెలవాలంటే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు ఖచ్చితంగా రాణించాలి అందుకే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుండి తప్పుకొని రంజీల్లో ఆడాలని సలహా ఇచ్చాడు దానివల్ల పిచ్ మీద బాగా అవగాహన వస్తుందని ఆస్ట్రేలియాను ధీటుగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని తెలిపాడు కొన్నిసార్లు కొన్ని మ్యాచ్లు త్యాగం చేయాలి అని చెప్పాడు అందుకే ఈ నెలలో రంజీలో ఆడటం బెటర్ అని తెలిపాడు గతంలో సచిన్ కూడా ఇలాగే చేశాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వేరే లీగ్లో ఆడి పిచ్ పరిస్థితులు అర్థం చేసుకున్న సచిన్ ఆఫీస్ మీద వెయ్యి పరుగులు చేశాడు రెండు డబుల్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు ఈ విషయాన్ని గుర్తు చేశాడు రవిశాస్త్రి మరి ఈ మాజీ కోచ్ సలహాను కోహ్లీ ఎంతవరకు తీసుకుంటాడో చూడాలి